జగిత్యాల జిల్లా పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో యువత గంజాయి వల్ల బానిస అవుతున్నారని దాని నిర్మూలనకు గత వారం రోజులుగా ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుండగా నిన్న ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షేక్ ముఖీం వ్యక్తి నుండి 2 కిలోల గంజాయి పట్టివేత. ఒకరు అరెస్ట్. గంజాయి సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి జగిత్యాల జిల్లాలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగిత్యాల జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎగ్గడి భాస్కర్ గారి ఆదేశాల మేరకి మన జగిత్యాల టౌన్లో యువత కొంత గాంజాకి అలవాటు పడి గాంజా వినియోగంలో ఉంది అన్న సమాచారం మేరకి సార్ ఈ మధ్య కాలంలో ఒక స్పెషల్ టీం దీని మీద ఫామ్ చేశారు. గాంజా కంట్రోల్ దాని మీద అది దీనికి మన అడిషనల్ ఎస్పీ గారు ప్రభాకర్ రావు సార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ టీం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మన టౌన్ సిఏ గారు నటేష్ వాళ్ళ టీం రహీం అండ్ నజీర్ తిరుపతి పర్వేజ్ ఒక వారం రోజుల పైగా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. అది వెరీ ఫస్ట్ టైం మనకి ఇది. జగిత్యాలకి సంబంధించిన షేక్ ముఖీద్ అనే వ్యక్తి ఇతను చింతూరు ఏరియా నుండి తీసుకొని వచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటే నిన్న ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అది పట్టుకొని దాదాపు 2 కిలోల పైన గాంజా సీజ్ చేయడం జరిగింది. అది అతన్ని కోర్టు ముందు ఇప్పుడు హాజరుపరుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ గాంజాకి ఎఫెక్ట్ అయ్యేది ముందు యువకులు మాత్రమే. అది కొన్ని టౌన్లో జగిత్యాల టౌన్లో మరి కొన్ని గ్రామాలలో గ్రామ శివారు ప్రాంతాల్లో కూడా ఇది వాడుకలో ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ ప్రాంతాల మీద పూర్తిగా నిఘా ఉంచడం జరుగుతూ ఉంది. ఇది దీన్ని సప్లై చేసే వాళ్ళు ఎవరైనా లేదంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళ మీదనైనా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఎఫెక్ట్ అయ్యేది ముఖ్యంగా యువకులు మరియు స్టూడెంట్స్ అని చెప్పేసి మాకున్న సమాచారం. అది అందరు కూడా దీనికి ఎవరి దృష్టిలో ఉన్నా కానీ పోలీసుకి తెలియచేయాలని చెప్పేసి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది దీని మీద సపరేట్ కొన్ని ప్రోగ్రాములు కూడా నిర్వహించడానికి మన జిల్లా ఎస్పీ గారు ప్రణాళిక తయారు చేయడం జరుగుతూ ఉంది. అది ముఖ్యంగా కాలేజెస్ ఎడ్యుకేషనల్ మెయిన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాములు కూడా కండక్ట్ చేయడానికి సూచించారు. అది ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. కనుక మెయిన్ దీన్ని పూర్తిగా జగిత్యాలలో గాంజా అనేది ఎరాడికేట్ చేయాలని మొత్తం వినియోగంలో లేకుండా చేయాలన్నది మా టార్గెట్ ఉంది. దానికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుచున్నాము.